రైతాంగ సాయుధ పోరాటం యొక్క ఫలితంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నవాబు భారత సైన్యానికి లేదా భారత ఆ రోజు యూనియన్ గవర్నమెంట్ కి మన స్వతంత్ర ప్రభుత్వం ఉంది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వానికి సరెండర్ అయ్యాడు లొంగిపోయాడు లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు ఆ రకంగా ఇది హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైనటువంటి సందర్భంలో మొత్తం విశాలమైన భారతదేశం ఏర్పడటానికి అది నాంది వాచకం పలికింది ఈ రకంగా హైదరాబాద్ సంస్థానం మొత్తం భారతదేశంలో విలీనం కావటానికి ఒక స్వతంత్ర సంస్థానం భారతదేశంలో అంతర్భాగం కావటానికి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఈ సాయుధ రైతాంగ పోరాటమే ఒక ముఖ్యమైనటువంటి భూమిక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఇప్పుడు బీజేపీ నాయకులు ఉన్నట్టుండి హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినం కింద దీన్ని ప్రకటించింది విమోచన అంటే ఏమిటి ఒక విదేశీ ఆధిపత్యం నుండి విమోచన లిబరేషన్ అంటాం ఇంగ్లీష్ ఒక బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగాను ఒక పోర్చుగీస్ వాళ్ళకి వ్యతిరేకంగాను ఒక ఫ్రెంచ్ వాళ్ళకి వ్యతిరేకంగాను ఇప్పుడు గోవా విమోచన పోరాటం అది ఫ్రెంచ్ వాళ్ళకి వ్యతిరేకంగా లేకపోతే పాండిచ్చేరి పోర్చుగీస్ వాళ్ళ నుండి విమోచన ఇట్లా విదేశీ ఆధిపత్యాల్లో ఉండి దాని నుంచి విమోచన వస్తే దాని విమోచన దినోత్సవం కానీ బీజేపీ వాళ్ళు దీని విమోచన ఎందుకు అంటున్నారు హైదరాబాద్ నవాబు ముస్లిం కాబట్టి ముస్లింలు అంటే విదేశీయులు కాబట్టి విదేశీ పాలన నుండి విముక్తైనట్టుగా వాళ్ళకి ఆ రోజు స్వతంత్రం వచ్చినట్టుగా భారతదేశంలో కలిసిపోయినట్టుగా దాన్ని చిత్రీకరించి తమ మతోన్మాద ఎజెండాని చరిత్రకు మసిపూసి మారేడికాయ చేయడానికి ఈ రోజు బీజేపీ మొత్తం ఒక ఈనాటి తరాన్ని ఆ తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలియనటువంటి తరాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించడానికి చరిత్రను వక్రీకరించి చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది. దురదృష్టం ఏంటంటే అసలు స్వాతంత్రోద్యమంతో ఏమాత్రం సంబంధం లేనివాడు ఏమాత్రం పోరాటాలతో సంబంధం లేనివాడు మత విద్వేషాలు రగిల్చి జనాన్ని మారణకాండ సృష్టించేటువంటి ఒక పార్టీ ఈరోజు విమోచన గురించి పోరాటాల గురించి మాట్లాడుతుంది. కమ్యూనిస్టులకు అసలు పోరాట చరిత్ర లేదు. వీళ్ళేదో చిట్టెలు కొల్లాగా ఒక విష్ణు దేశముఖ్ వ్యతిరేకంగా పోరాడారని తెలంగాణ సాయుధ పోరాటం యొక్క దాని చారిత్రక ప్రాధాన్యతను మొత్తం కూడా తగ్గించేసి ఇది నిజాం వ్యతిరేక పోరాటాన్ని వేరెవరో చేసినట్టుగాను కమ్యూనిస్ట్ మాత్రం ఒక విష్ణు దేశముఖ్ వ్యతిరేకంగా ఏదో పోరాటం సాగించినట్టుగాను వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. అది చరిత్రని పూర్తిగా వక్రీకరించడం. ఆ రోజు బీజేపీకి కానీ లేదా ఆర్ఎస్ఎస్ కానీ ఈ పోరాటంలో ఎలాంటి పాత్ర లేదు. పైగా ఆ రోజు వాళ్ళు ఈ దేశముఖులకి దొరలకి జాగిరదారులకి కొమ్ము కాసి ప్రైవేట్ సైన్యాలు దీంతో భూమి ఆ రోజు ప్రధానంగా సాగిన భూమి కోసం సాగిన పోరాటం ఆ భూస్వాముల యొక్క భూములు రక్షించడానికి కమ్యూనిస్టుల మీద దాడులు చేయడానికి కూడా వాళ్ళకి ప్రైవేట్ సైన్యంలాగా ఉపయోగపడినటువంటి అటువంటి వాళ్ళ వారసులు ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. స్వాతంత్రోద్యమంలో వాళ్ళ పాత్ర లేదు. బ్రిటిష్ వాళ్ళు కొమ్ము కాశారు. హైదరాబాదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోని వాళ్ళ పాత్ర లేదు. అక్కడ కూడా భూస్వాములు కొమ్ము కాశారు. అలాంటి వాళ్ళు ఈరోజు విమోచన అనేటువంటి పేరుతో తెలంగాణ విముక్తిని తామే సాధించినట్టు మొత్తం చరిత్రను వక్రీకరించడం అనేది చాలా శుద్ధ అబద్ధం. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి కమ్యూనిస్టులు చేసిన పోరాటమే ప్రధాన కారణం. అది బ్రిటిష్ వాళ్ళ నివేదికలు కానీ హైదరాబాద్ నవాబు పటేల్కు రాసినటువంటి లెక్కల్లో ఉత్తరాల్లో కానీ అన్ని స్పష్టంగా ఉంది. కమ్యూనిస్టుల యొక్క ప్రమాదం ఎలా పెరిగిపోతుందో దీన్ని నివారించడానికి వెంటనే హైదరాబాద్ను విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి అనేటువంటి ఒత్తిడి కారణంగా చివరికి ప్రభుత్వం సైన్యం అందించి సైన్యం దిగటం ఆలస్యం హైదరాబాద్ నవాబు వెంటనే లొంగిపోయి ముందే అరేంజ్మెంట్ చేసుకున్నారు.